మొదటగా అర్ధ గంట సేపు నానబెట్టుకున్న చింతపండును ఇలా ఇక్కడ చూపించినట్లు బాగా పిసికి రసం సపరేట్ చేసి పొయ్యి మీద కడాయి పెట్టేసి ఈ చింతపండు రసాన్ని వడపోసుకోవాలండి ఇలా వడబోసుకున్న తర్వాత చింతపండు రసం ఉడుకుతున్నప్పుడు ఇందులోకి బెల్లము చిటికడు ఉప్పు చిటికెడు కారం పొడి వేసి చిన్నమండ మీద కలుపుతూ ఉండాలి ఎట్టి ప్లస్లో పెద్దమండ పెట్టద్దండి చిన్నమండ మీదనే బాగా ఉడికించుకోవాలి ఇలా ఈ మిశ్రమం గోలాన్ని కంటుకోకుండా సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లార్చుకోవాలి ఈ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకునేసి ఒక స్పూన్కు అప్లై చేసి ఇక్కడ చూపిస్తున్నట్లు వ్యాపర్ తీసుకునేసి చుట్టుకుంటే మనం ఒకప్పుడు తింటున్న చింతపండు పుల్ల రెడీ అండి ఈ చూసిన వాళ్ళు తిన్నవాళ్ళు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి